మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో నేటి బైబిల్ స్టడీకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. వారం వెంబడి వారము క్రమం తప్పకుండా ఈ రీతిగా బైబిల్ స్టడీలో పాల్గొంటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. రండి, తలలు వంచండి, కళ్ళు మూసుకొనండి, ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థనతో నేటి ఈ బైబిల్ స్టడీని మనం ప్రారంభిద్దాం. మమ్మల్ని తిమ్మికలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకప్ తండ్రి, ఈ సమయంలో మరొకసారి మీ పాద సన్నిధి చేరి ఉన్నామయ్యా. మీ మహాకృపను బట్టి ప్రభా ఈ రీతిగా సజీవుల సంఖ్యలో ఉంచారు, మీకు స్తోత్రాలు. నాయనా, ప్రతి వారము ఈ రీతిగా బైబిల్ స్టడీ చేయటానికి మీరు కృపను చూపిస్తూ ఉన్నారు, మీకు స్తోత్రాలు. ఆత్మీయ యుద్ధము అనే అంశం మీద ప్రభా మేము ధ్యానాన్ని కొనసాగించుకుంటూ ఉండగా మీ పరిశుద్ధాత్మ నడిపింపు క్రమరింపు మాతో ఉండేలాగిన సహాయము చేయమని బతిమాలుకుంటూ ఉన్నాం. ప్రతి ఒక్కరిలో మీ ఆత్మకార్యాలను జరిగించండి ప్రభా. నన్ను మరుగు చేసి నా నోటికి బోరగా ఉండి మీరే మా అందరితో ముచ్చటించమని బతిమాలుకుంటూ ఉన్నాం. ఈ ధ్యానం అంతటిలో మీరు మాకు సహాయము చేయండి. వినగలిగిన చెవిని గ్రహించే హృదయాన్ని మా అందరికీ దయచేయండి ప్రభా. అనేక విషయాలను ప్రభా మేము గ్రహించుకొని వాటిని బట్టి మేము ఆత్మీయంగా ఎదిగే భాగ్యాన్ని దయచేయండి. సమస్త ఘనతా మహిమలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామములు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆత్మీయ యుద్ధం అనే శీర్షికన మనం ఈ బైబిల్ స్టడీని కొనసాగిస్తూ ఉన్నాం. గడిచిన వారంలో మరి ఆపద్దినమందు శక్తిమంతులు ఏ రీతిగా మనం అవ్వాలి, ఆ శక్తిమంతులు అవటం గురించి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:13 నుంచి మనం ధ్యానం చేసుకున్నాం. ఆ రీతిగానే అదే వచనంలో మరొక మాటను మనం ఈ సమయంలో ధ్యానం చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:13, నిలువబడుటకును శక్తిమంతులగుటకును దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి అన్న మాట మనకి అక్కడ కనబడుతూ ఉంది. మనం చూడగలిగితే ఆపద్దినమందు మనము ఏ రీతిగా శక్తిమంతులు అవ్వాలో అది ఎంత ప్రాముఖ్యమైన సంగతో, ఆ రీతిగానే ఆత్మీయ యుద్ధంలో నిలవబడటం అనేది కూడా ప్రాముఖ్యమైన సంగతి. అందుకనే నిలవబడుట అన్న మాటను మరి పౌలు భక్తుడు అనేక సందర్భాలలో ఈ పత్రికలో ప్రస్తావించినట్లుగా మనం చూసుకుంటూ ఉన్నాం. మనం యుద్ధంలో కింద పడిపోయి సాతాను పాదాల కింద మనం నలిగిపోతూ ఉంటే అది ఏమాత్రం కూడా అంత మంచిది కాదు. ఇతరులు పోరాడుతూ ఉంటే మనం సోమరుల్లాగా కూర్చోవటం కూడా మంచిది కాదు. అందుకనే ఆత్మీయ యుద్ధంలో మనం నిలవబడాలి. సమస్తము నెరవేర్చిన వారే నిలువబడుటకును శక్తిమంతులుగా ఉంటేనే ఆత్మీయ యుద్ధంలో విజయం సాధించగలమని పౌలు భక్తుడు చాలా స్పష్టంగా ఇక్కడ రాస్తూ ఉన్నాడు. మనం క్రైస్తవ జీవితంలో సమస్తాన్ని నెరవేర్చడానికి మనం నిలబడాల్సి ఉంది. కానీ సాతాండు మనల్ని నిలబడినివ్వకుండా మనల్ని పడగొడతాగి చూస్తూ ఉంటాడు. ఏదేను తోటలో, అంటే ఏదేను యుద్ధభూమి అనుకుందాం కాసేపు, ఆ ఏదేను యుద్ధభూమిలో సాతాను ప్రయోగించిన బలమైన ఆయుధాలు ఏంటంటే శరీరాశ నేత్రాశ జీవపుడంబం. ఈ మూడు ఆయుధాలు తగిలి ఆదాము హవ్వలు ఆత్మీయుద్ధంలో నిలబడలేకపోయారు. అందుకనే మనం గమనించగలిగితే Ephesians 6:16 జరిగిన సంఘటనలు బట్టి మనం చూడగలిగితే వారికి కలిగిన శోధనను బట్టి వారు ఏ రీతిగా ఆత్మీయ యుద్ధంలో పడిపోయారో మనం చూస్తూ వచ్చాం. అందుకనే మనం ఖచ్చితంగా ఆత్మీయ యుద్ధంలో నిలబడాల్సిందే. ఆదాము అవ్వలలాగా అనేకులు ఆత్మీయ యుద్ధంలో పోరాడలేక కోలబడిపోతూ ఉన్నారు. పోరాటం అంతా దేవునికి అప్పజెప్పి మనమేమి పోరాడకుండా కూర్చోవటం కూడా అంత మంచిది కాదు. ఆత్మీయ యుద్ధంలో మన ఆత్మీయ జీవితంలో మనం నిలబడటానికి మనం తీర్మానం చేసుకోవాలి. ఎక్కడ నిలబడాలి అంటే క్రీస్తు అనే బండ మీద నిలబడాలి. హల్లెలూయా. నీ ఆత్మీయ పోరాటంలో నువ్వు పడిపోకుండా ఉండాలంటే నువ్వు బండ మీద నిలబడాల్సి ఉంది. అందుకనే నిర్గమాకాండము 33:21 మనం చూడగలిగితే, మరియు యెహోవా ఇదిగో సమీపమున ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలవవలెను అని మాట్లాడుతూ ఉన్నాడు. మనం చూడగలిగితే నువ్వు నిలవబడిసిన బండ ప్రభువైన యేసుక్రీస్తే. బండ అనేది దేవుడైన క్రీస్తుకు ఇవ్వబడిన మరొక పేరు. అందుకనే కొరింథీయులకు రాసిన 1 పత్రిక 10:4 మనం చూసినట్లయితే
అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. హల్లెలూయ. ఇది దేవుని ప్రజల పాలిట స్థిరమైన పునాది. అందుకనే మన ఆత్మీయ యుద్ధంలో మనం ఆశ్రయాన్ని ఈ బండ సూచిస్తూ ఉంది. ఆంగ్ల తర్జుమలో మనం గమనించగలిగితే ఈ ఆశ్రయదుర్గం, ఈ శైలం అన్న మాటలకు ఒకే మాట రాక్, బండ అని కనబడుతూ ఉంటుంది. ద్వితీయోపదేశ కాండం 32:4 మనం చూడగలిగితే ఆయన ఆశ్రయదుర్గంగా ఉన్నాడు అన్న మాటలు మనకు కనపడుతూ ఉంటాయి. అలాగే కీర్తనకారుడు 18:2 అంటాడు, యెహోవా నా శైలము అంటున్నాడు. ఆ రీతిగానే 18:31 అంటున్నాడు, యెహోవా తప్ప దేవుడేడి, మన దేవుడు తప్ప మనకు ఆశ్రయదుర్గమేది అని మాట్లాడుతూ ఉన్నాడు. ఆశ్రయదుర్గము, శైలము, ఈ రెండిటికి రాయబడిన వాడబడిన పదం ఒకటే, రాక్, బండ అని రాయబడింది. ఈ లోకమంతా దొంగ ఊబులతో నిండిపోయి ఉంది. నువ్వు బండైన క్రీస్తు మీద నిలబడకపోతే ఆత్మీయ యుద్ధంలో పడిపోతావు, కూలిపోతావు. బుద్ధిమంతుడు బండ మీద ఇల్లు కట్టాడు. జీవితంలో సాతానుతో ఎన్ని ఆత్మీయ యుద్ధాలు వచ్చినా సరే, శ్రమలు వచ్చినా సరే అతని జీవితం కూలిపోలేదు. హల్లెలూయ. ఆ రీతిగానే బండను కాదని బుద్ధిహీనుడు ఇసుక మీద ఇల్లు కట్టాడు. కానీ ఏం జరిగింది? వానొచ్చింది, వరదొచ్చింది, ఆ ఇల్లు కొట్టుకుపోయింది. అప్పుడు అది కోలబడెను అన్న మాటలు మనకు కనపడుతూ ఉన్నాయి. ఆ రీతిగానే ఆ బుద్ధిహీనుడు కూడా ఆత్మీయ యుద్ధంలో, ఆ యుద్ధరంగంలో కూలిపోయాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ ఆత్మీయ యుద్ధరంగంలో నువ్వెక్కడున్నావు? నిలబడున్నావా లేక కోలబడిపోయావా? బండైన క్రీస్తు మీదనే నువ్వు నిలబడాలి, లేదా నిన్ను ముంచివేసే ఇసుక మీద, ఆ దొంగ ఊబి మీద నువ్వు నిలబడినావు అనుకో, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు కోలబడిపోతావు, ఆత్మీయ యుద్ధంలో నువ్వు ఓడిపోతావు. అందుకనే ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఆ రీతిగానే మనము నిలవబడటానికి దేవుని సన్నిధిలోనే మనం నిలవబడాలి. మనం దేవుని సన్నిధిలో నిలబడే వారంగా ఉండాలి. ఆత్మీయ యుద్ధంలో ఏలియాలాగా ఎవరు గెలవగలరండి? అలా కాకుండా లోకం వైపు, సాతాను వైపు మనం చూస్తూ సాతాను సన్నిధిలో నిలవబడిన వారంగా ఉంటే మనం ఖచ్చితంగా కూలిపోతాం. ఏలియా దేవుని సన్నిధిని నిలవబడి ఉన్నాడు. ఎందుకు ఏలియా దేవుని సన్నిధిలో నిలవబడ్డాడు అని మనం గ్రహించుకోగలిగితే ఆత్మీయ యుద్ధంలో విజయం సాధించటానికి ఈ రీతిగా దేవుని సన్నిధిలో నిలవబడటం అనేది ఒక సిద్ధపాటు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఆత్మీయ యుద్ధంలో సాతాను బయలు ప్రవక్తలతో పోరాడి విజయం సాధించాలంటే, ఏలియాలాగా దేవుని సన్నిధిలో సైనికుడిలాగా నిలవబడాలంటే ఖచ్చితంగా మనము దేవుని సన్నిధిలో మనం నిలబడాల్సిందే. పరిపాలకులు మాట ప్రకారం చేసేందుకు, యుద్ధం చేసేందుకు సైనికులు నిలబడి ఉంటారు. వారికి ఇవ్వబడిన ఇన్స్ట్రక్షన్స్, వారికి ఇవ్వబడిన హెచ్చరికల నిమిత్తం వారు ఎదురు చూస్తూ ఉంటారు. దాన్ని బట్టి వారు యుద్ధం చేస్తూ ఉంటారు. అలాగే పరలోక రాజు యొక్క వాక్కు కోసం ఎదురు చూస్తూ ఏలియా ప్రవక్త ఆయన సన్నిధిలో నిలబడి ఉన్నాడు. కానీ విచారకరంగా ఈ రోజుల్లో జరుగుతుంది ఏంటంటే, ఆత్మీయ జీవిత యుద్ధంలో నిలబడే వారి సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతూ ఉంది. దేవుని సన్నిధిలో నిలబడేవారు, దేవునితో సహవాసం చేసేవారు రోజు రోజుకి తగ్గిపోతూ ఉన్నారు. ఏలియా ప్రవక్తను చూసి ప్రేరేపించబడిన, ప్రేరణ పొందిన ఎలీషా ప్రవక్త కూడా దేవుని సన్నిధిలో, అనగా ఆత్మీయుద్ధంలో నిలవబడి ఆత్మీయుద్ధంలో గెలిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ఎలీషా ప్రవక్త అంటున్నాడు 2 రాజుల గ్రంథము 3:14 ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవం తోడు అంటున్నాడు. దేవుని సన్నిధిలో నిలవబడ్డాను అని గర్వంగా చాలా హుందాగా చెప్పుకుంటూ ఉన్నాడు. అటువంటి సిద్ధపాటు మనకు కూడా అవసరం ప్రియ సహోదరి సహోదరులారా. ఆ రీతిగా దేవుని సన్నిధిలో నిలవబడటం మాత్రమే కాదు, కానీ చక్కగా నిలవబడాలి. అందుకనే గమనించండి, చక్కగా నిలవబడటం అనేది ఆత్మీయ యుద్ధంలో సైనికుని యొక్క సంసిద్ధతను, రెడీనెస్ను తెలియజేస్తూ ఉంది. యుద్ధం చేసేవాడు చక్కగా నిలవబడాలి. యుద్ధం చేసేటప్పుడు వంగిపోతే ఓడిపోవటమే కదా. ఏజ్గేల్ అంటాడు 2:1 నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడుము, నేను నీతో మాట్లాడవలను అని దేవుడు ఏజ్గేల్తో మాట్లాడుతూ ఉన్నాడు. యుద్ధంలో చక్కగా నిలవబడటం అనేది చేయవలసిన పనులు చాలా ఉన్నాయి కాబట్టి దేవుడు ఆ పనులు ఎలా చేయాలో, ఎలా యుద్ధం చేయాలో మనతో మాట్లాడతాడు.
నీకు దేవుని విషయాల్లో సంసిద్ధత లేకపోతే దేవుడు నీతో మాట్లాడటం అనేది అసాధ్యమైపోతూ ఉంది. చాలామంది ఆత్మీయుద్ధ రంగంలో చక్కగా నిలవబడలేక వంగిపోతూ ఉన్నారు. ఇలాగా వంగజేసేవాడు ఎవడంటే సాతానే. కష్టాలతో, ఇరుకులతో, అనారోగ్యంతో, ఆర్థిక సమస్యలతో సమాధానం లేకుండా చేసి సాతాను మన జీవితాలను వంగిపోయేలా చేస్తూ ఉంటాడు. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని చక్కగా నిలవబెట్టేవాడు. గమనించండి, లోకాసువార్త 13వ అధ్యాయములో మనం చూస్తే అక్కడ 18 సంవత్సరాల నుండి సాతాను బంధకాల చేత వంగిపోయిన ఒక స్త్రీ దేవుని కృప వలన చక్కగా నిలవబడి నడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ఆ రీతిగా మనల్ని నిలవబెట్టగలిగింది ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. దేవుడు మనల్ని నిలవబెట్టాడు, కానీ సాతాన్ ఏం చేస్తాడంటే మనల్ని వంగజేస్తూ ఉంటాడు. కాబట్టి గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని సన్నిధిలో మనం చక్కగా నిలవబడాలి, దేవుని పక్షాన నిలవబడాలి. అందుకనే దానియేలు భక్తుడు అంటాడు 10వ అధ్యాయం 21వ వచనంలో, అయితే మీ అధిపతియగు మిఖాయేలుగాక ఈ సంగతులను గుర్చిన పక్షముగా నిలువ తెగించిన వాడొకడునూ లేడు అంటాడు. ప్రభు పక్షాన యుద్ధం చేయటానికి, నిలవబట్టడానికి తెగించిన వాడు ఒక్కడో కూడా కనపడటం లేదని దేవుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. దేవుని పక్షాన యుద్ధం చేయటానికి మిఖాయేలులాగా నిలవబడే యుద్ధ వీరులు దేవునికి కావాలి. హల్లెలూయా. ఆ రీతిగానే మనం దేవుని మహిమను చూడాలంటే ఖచ్చితంగా మనం యుద్ధ రంగంలో నిలబడాల్సిందే. వెనకకు పారిపోవటం కాదు, వెనక్కి తగ్గిపోవటం కాదు, యుద్ధం మానేసి ఇంటికి వచ్చేయటం కాదు. కానీ ఆత్మీయ యుద్ధంలో ఎన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ, ఎన్ని అవరోధాలు, ఆటంకాలు, అడ్డంకులు ఎదురైనప్పటికీ మనము పోరాడవలసిందే. సాతాను అవిధేయతలతో యుద్ధం చేయటానికి మరి ప్రేరేపిస్తూ ఉంటాడు, కానీ ఆ అవిధేయతల వల్ల మనం ఓడిపోతూ ఉంటాం. కానీ దేవుని భక్తుడు అయిన మోషే ఈ రీతిగా కోరుకుంటూ ఉన్నాడు. నిర్గమాకాండ 33వ అధ్యాయం 18వ వచనంలో అతడు, దయచేసి నీ మహిమను నాకు చూపమనగా, మరియు యెహోవా, ఇదిగో నా సమీపం ఉన్న ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలవలను, నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళే వరకు నా చేతితో నిన్ను కప్పెదనను. హల్లెలూయా. గమనించండి, ఆత్మీయ యుద్ధంలో దేవునికి చెందాల్సిన మహిమ, దేవునికి ఇచ్చే రీతిగా మనం నిలవబడాలి. దేవుని చేత అద్భుతమైన స్వస్థత పొందుకొని చక్కగా నిలవబడిన స్త్రీ దాదాపుగా 18 సంవత్సరాలుగా మరి నడుము వంగిపోయి ఉన్న ఆ స్త్రీ మరి బాగుపడినట్లుగా లోకాసువార్తలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని మహిమ ప్రకటించడానికి మనం నిలబడాలి, ఆయన మహిమను చూడటానికి మనం నిలబడాలి. ఆ రీతిగానే పేదలకు సాయం చేసే రీతిగా మనం నిలబడాలి. ఆత్మీయ యుద్ధంలో విజయం సాధించడానికి మరొక సిద్ధపాటు ఏంటంటే, పేదల పక్షాన, విధవరాండ్ర పక్షాన, అనాథల పక్షాన, దిక్కులేని వారి పక్షాన మనం నిలబడటమే. మనం చూడగలిగితే జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం పేదలకిస్తున్నాను అంటున్నాడు లోకాసువార్త 19వ అధ్యాయంలో. ప్రతిదినం డబ్బు కోసం నిలబడే జక్కయ్య డబ్బు కోసం చేతులు జాచి అక్రమంగా సంపాదించి బినామీ ఆస్తులు సంపాదించుకున్న జక్కయ్య, లంచగొండిగా పేరుగాంచిన ఈ జక్కయ్య ఆ రోజున అతనిలో వచ్చిన మార్పును బట్టి అంటున్నాడు, పేదలకు సాయం చేయటానికి నిలబడుతున్నాను, నా ఆస్తిలో సగం భాగం ఇచ్చేస్తున్నాను అంటున్నాడు. కాబట్టి గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, ఒక కొత్త యజమాని కోరుకొని ఆయన్ని ప్రభువు అని పిలుస్తూ ఉన్నాడు. అప్పటిదాకా డబ్బే అతని యజమాని, కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించిన కొంతమంది ధనికుల్లో ఇతను కూడా మనకు కనబడుతూ ఉన్నాడు. ఇతరులు చాలామంది వారి ధనాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. ఆ రీతిగానే వారు ధనం కంటే మరి దేవుణ్ణి మరి వారు తక్కువగా చూశారు, వారికి ధనమే ఎక్కువగా కనపడింది, లేదా ధనమే అధిక ప్రాధాన్యతతో వారికి కనపడింది. అందుకనే గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, చాలామంది చేయటానికి ఇష్టపడని దాన్ని, అంటే డబ్బుని వదిలిపెట్టుకోవటానికి ఇష్టపడని దానిని జక్కయ్య ఇక్కడ వదిలిపెట్టుకోవటానికి సమ్మతిస్తూ ఉన్నాడు. అందుకనే ఆత్మీయ యుద్ధంలో మనం జక్కయ్యలాగా పేదలకు సహాయపడే విధంగా మనం నిలబడినప్పుడు దేవుడు మన తరపున పోరాడతాడు, అప్పుడు మనం ఖచ్చితంగా గెలవగలం. అందుకనే దేవుడు అంటున్నాడు, మిక్కిలి అల్పులైన సహోదరులకు సహాయం చేస్తే తనకు చేసినట్లేనని ఆయన చెప్తూ ఉన్నాడు. లేని పక్షంలో మేకల మాదిరిగా ఎడం వైపు నిలవబడాల్సి ఉంటుంది. నరకంలో ఏడుపు, పండ్లు కొరుకుట ఇక తప్పదు కదా.
అందుకనే ప్రియ సహోదరి సహోదరులారా, నీ ఆత్మీయ యుద్ధంలో నిన్ను నిలువబెట్టి నీకు విజయాన్ని ఇవ్వటానికి దేవుడు ఆయన శిలువ మీద మేకులతో ఆయన కొట్టబడి ఆ రీతిగా నిలవబెట్టబడ్డాడు. అందుకనే మనం చూడగలిగితే క్రీస్తు వారు మనలో ఉన్నారు, మన పక్షాన ఉన్నాడు. అందుకే ఆత్మీయ యుద్ధంలో మనం నిలబడి పోరాడదాం. ఖచ్చితంగా దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఈ ఆధ్యాత్మిక యుద్ధ రంగంలో నువ్వు యుద్ధం చేయలేకపోయినా దేవుడు నీ మీద ఉన్న కృపను బట్టి నువ్వు నమ్మకంగా నిలబడితే చాలు, నీ పక్షాన దేవుడే యుద్ధం చేస్తాడు. హల్లెలూయ. అన్ని దుష్టశక్తులకు వ్యతిరేకంగా నిలుస్తూ పోరాడి జయించడానికి ధైర్యంతో, పట్టుదలతో, విశ్వాసంతో, క్రీస్తు పట్ల స్వామి భక్తితో మనం పోరాడాలి. అలా చేయని పక్షంలో మన విషయంలో ఈ పోరాటం ప్రారంభానికి ముందే దాదాపుగా ముగిసిపోతుంది, మనం ఓడిపోయిన వాళ్ళం అవుతాం. కాబట్టి గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, ఆత్మీయ యుద్ధంలోనూ నిలబడితే దేవుడు నీకు తోడుగా ఉండి గెలిపిస్తాడు. దేవుని కొరకు నిలబడిన యెహోషువాని చూసి ప్రజలు ఏ విధంగా చెప్తున్నారో మనం గమనించవచ్చు. యెహోషువ గ్రంథము 1:17 మనం చూడగలిగితే, మోషే చెప్పిన ప్రతి మాట మేము వినినట్లు నీ మాట విందుము, నీ దేవుడైన యెహోవా మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుండును గాక. ఆమేన్. ఆ రీతిగా మనం కూడా ఆత్మీయ రంగంలో నిలబడదాం. దేవుని గొప్ప విజయాలను మనం చూద్దాం. అపవాది తంత్రాలను ఎదురిద్దాం. బలమైన భక్తులుగా, విశ్వాసులుగా మనం నిలబడదాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.